మూవీ చాలా బాగుందండి, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. మేడం చాలా బాగా చేశారు. అమ్మ ప్రేమ బాగుందండి, పిల్లల కోసం తల్లి ఎలా అంటే అమ్మ తనం అనమాట. చిన్న మూవీ కానీ పెద్ద మూవీ అవుతుంది చూడండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్టెడ్ మూవీ అయితే చూసాను నేను. నిజంగా వరలక్ష్మి గారిని మనం రీసెంట్గా హనుమాన్ సినిమాతో చూసినాము. ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అంతకు మించి సేమ్ అంతే ఈక్వల్గా హిట్ అవ్వాలని చెప్పి కోరుకున్న శబరి కూడా. చిన్న సినిమా తక్కువ అంచనా చేయకండి, ఓటీటీలో వస్తాను రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేయకండి. కంపల్సరీ అందరూ పిల్ల పాపాలతో అందరూ వచ్చి చూడదగా సినిమా. మూవీ చాలా బాగుందండి, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, చిన్న పాప యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుందండి, ఎక్సలెంట్, చాలా బాగుందండి. ఫస్ట్ డైరెక్షన్ అయినా కానీ ఎక్సలెంట్ కానీ చాలా బాగుంది. శబరి సాంగ్ చాలా బాగుందండి, ఓవర్గా నచ్చిందండి, చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుందండి. మదర్ ప్రేమ అంటే ఏంటో చూపించే మూవీ అండి, బాగుంది, చాలా బాగా చేశారు, సూపర్ అండి. తన విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది, మేడం చాలా బాగా చేశారు, తన క్యారెక్టర్ చాలా బాగుంది. బాగుందండి, సస్పెన్స్గా కూడా ఉంది. అమ్మ సెంటిమెంటు, అమ్మను గెలిపించే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గారు. అమ్మ ప్రేమ బాగుందండి, పిల్లల కోసం తల్లి ఎలా అంటే అమ్మ తనం అన్నమాట. మాతృప్రేమ అంటే అమ్మ తనం, అమ్మ ఎక్కడ ఉన్న అమ్మాయి తన కడుపున పుట్టిన పాపనే కాదు, ఆ మాతృత్వం పెంచుకుంది కాబట్టి ఆ తల్లి బిడ్డను సేవ్ చేసుకుంది, గెలిచింది. లాస్ట్లో సాంగ్ టైటిల్ సాంగ్ బాగుందండి, బాగా నచ్చింది మాకు, థ్యాంక్ యూ. చాలా బాగుందండి శబరి, చాలా చాలా బాగుంది శబరి మూవీ. తల్లి కూతుల అనుబంధము, తర్వాత సస్పెన్స్ పెట్టారుగా, లాస్ట్కి అమ్మనే గెలిచింది, తల్లి కూతుల అనుబంధం బాగా చెప్పారండి, చాలా బాగుందండి, సూపర్. చాలా బాగా చేస్తారండి క్యారెక్టర్ మాత్రం, ఇది చాలా చాలా బాగా చేస్తారండి. సబ్జెక్ట్ మదర్ సెంటిమెంట్ బాగుంది, తల్లి బిడ్డ కోసం చాలా ఎంత సఫర్ అయిందో ఈ సినిమాలో చూపెట్టారు. ఇది టీవీలో ప్రజలకు వెళ్తే చాలా మంచి మూవీ అవుతుంది, చిన్న మూవీ కానీ పెద్ద మూవీ అవుతుంది చూపెట్టి. ఆడియన్స్ సూపర్ హిట్ అండి, వచ్చి చూడండి, వాచ్ చేయండి, చాలా బాగుంది. మీకు డబ్బులు లాస్ కావండి, పెద్ద సినిమాలు చూసి డిసప్పాయింట్ అవుతారు కానీ చిన్న సినిమా కానీ కథ ఉన్న సినిమా. మీరు పిల్లలతో పాటు మా పిల్లలంతా వచ్చారు, ఫ్యామిలీతో వచ్చాము, చక్కగా ఉంది, చాలా బాగుంది. నచ్చింది పిల్లలు ఎలా ఉంది? బాగుందా? నా సినిమా నచ్చింది, చాలా బాగుందండి. అంటే తల్లి పోరాటం ఏంటి బిడ్డ కూతురు కోసము, అంటే ఒక తల్లి ప్రేమ ఎలాంటిది అనేది ఈ మూవీలో చూపించారు, చాలా బాగుందండి. తీసిన వాళ్ళకి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. ఒక మదర్ సెంటిమెంట్ బాగుంది, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది బాగా, బంగారు తల్లి కాన్సెప్ట్ బాగా తీశారు, బాగుందండి. మదర్ ఒక ప్రేమను ఎలా చూపి బాగా చూపెట్టి, వరలక్ష్మి క్యారెక్టర్ బాగుంది, సూపర్ అనిపించింది. ఓకే, ఒక తల్లి ప్రేమ మీద మన చెప్పలేమండి, అది ప్రతి ఒక్కళ్ళు తల్లి ప్రేమ మీద అభిమానంతోనైనా చూస్తారు. మదర్ యాక్టింగ్, డాటర్ యాక్టింగ్ బాగుంది, సూపర్, ఎంజాయ్ చేశా, చాలా బాగుంది, చూడవచ్చు, బోర్ లేదు, చాలా ఎమోషన్ తోటి ఫైట్లతోటి బాగున్నది. శబరి మూవీ చాలా 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 బాగుంది, వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలా బాగా చేశారు. ఇందులో మెయిన్ ఏంటంటే చిన్నపాప అయితే ఇంకా చాలా బాగా చేసింది. ఆల్ ద బెస్ట్ శబరి టీమ్. అంటే ఎక్కడ ఏ విధంగా బోరు కొట్టకుండా జనాలకు అందరికీ సినిమా అయిపోయేంత వరకు బాగా ఎంటర్టైన్ చేసింది. హీరోయిన్గా వరలక్ష్మి శరత్ కుమార్ గారు బాగా యాక్ట్ చేశారు, అలాగే విలన్ క్యారెక్టర్ కూడా బాగానే వచ్చింది. సో మొత్తం ఫ్యామిలీ తో సహా మొత్తం బాగా ఎంటర్టైన్గా చూడొచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్తో. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఎంటర్టైన్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్టెడ్ మూవీ అయితే చూసాను నేను, ఎందుకంటే ప్రతి పుట్టిన పిల్లలకి బాల్యం చాలా ఇంపార్టెంట్, ఏంటంటే అది కూడా తల్లితో ఉండడం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే కన్న ప్రతి తల్లి నైతిక విలువలతో కూడిన నడవడిక నేర్పుతుంది చాలామందికి. బట్ ఈ సినిమాలో ఆ తల్లి మిస్, కన్న కూతుర్ని మిస్ అయ్యి ఎవరో తెలియని పాపను పెంచుకొని తన మీద ప్రేమ పెంచుకున్న తర్వాత తన కూతురు కాదు అని తెలిసిన తర్వాత అయినా నేనే పెంచాను, నేనే తల్లిని అని చెప్తుంది చూసారా, అక్కడ పాయింట్ చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఇందులో చేసిన యాక్ట్రెస్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్గా శరత్ కుమార్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇన్ని రోజులు హీరోగానో విలన్గానో చూసాం, బట్ ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్గా ఒక యాక్టర్గా కనిపించింది నాకైతే. సినిమాలు చేసిన అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు, సినిమా చాలా బాగుంది, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి, థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినట్లయితే నాకైతే అనిపించింది. నిజంగా వరలక్ష్మి గారిని మనం రీసెంట్గా హనుమాన్ సినిమాతో చూసినాము, ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అంతకు మించి సేమ్ అంతే ఈక్వల్గా హిట్ అవ్వాలని చెప్పి కోరుకున్న శబరి కూడా.
నిజంగా హిట్ అయిపోయింది. ఎందుకంటే ఆ టైటిల్ శబరికి నిజంగా సినిమా స్టోరీకి చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ అన్నమాట. ఆ డైరెక్టర్ గారు రాసిన స్టోరీ కానీ కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి చూడండి, నిజంగా మనందరం కనెక్ట్ అవుతాం ఆ డైలాగ్స్కి. అంత మంచిగా ఉంది అన్నమాట సినిమా. వరలక్ష్మి గారు యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిరబ్బా. నిజంగా చెప్తున్నా, ఆమెని అక్క క్యారెక్టర్ కానీ చెల్లి క్యారెక్టర్ ఇలాంటి రోల్స్ క్యారెక్టర్గా చూసాము. అలాంటిది ఒక హీరోయిన్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎంతో హైలో ఉంటాయి కదా, అంతకు అంతకు తగ్గట్టు సినిమా అయితే అనిపించింది నాకు. నిజంగా లాస్ట్ సీన్ అయితే అమ్మ మామూలు సీన్ కాదు భయ్య, నిజంగా ఆ ఫైటింగ్ సీన్ కానీ అసలు ఎవరు ఊహించరు అంత మంచి సీన్ అయితే ఉంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మా బాబోయ్ మామూలుగా లేదు. ఇంకా మ్యూజిక్ అంటారా మన గోపి సుందర్ గారి మ్యూజిక్, నిజంగా సాంగ్స్ వింటూ ఉంటే నిజంగా మన తల్లి ప్రేమ మనకు నిజంగా అలా కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది, వినిపించడం కనిపిస్తుంది. అంత మంచిగా ఉంది మ్యూజిక్ కూడా. నాకు ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. వరలక్ష్మి గారికి ఇది ఒక ప్యాన్ ఇండియా అంటున్నారు, నిజంగా ప్యాన్ ఇండియా మూవీ ఎందుకు అని అంటారు కదా. నిజంగా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న సినిమా, పక్క అన్ని లాంగ్వేజెస్లో అందరూ తల్లి సెంటిమెంట్కి కనెక్ట్ అవుతారు, లాంగ్వేజ్తో సంబంధమే లేదు. సో సినిమా అనేది మీరు అందరు చూడండి, సినిమా చాలా బాగుంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే, శబరి సినిమాని ఎల్లంటలు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికానో లవర్నో లవర్లేనో బ్రేకప్ అయినో ఆఖరికి ముసలో కూడా వెళ్ళి శబరి సినిమా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. శబరి మూవీ చూడడం జరిగింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, కంపల్సరీ థియేటర్ వాచబుల్ మూవీ అన్న. చిన్న సినిమా తక్కువ అంచనా వేయకండి, ఓటీటీలో వస్తాను రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేయకండి. కంపల్సరీ అందరూ పిల్ల పాపాలతో అందరూ వచ్చి చూడదాక సినిమా. శబరి మూవీ వరలక్ష్మి క్యారెక్టర్, వరలక్ష్మి గారు అగైన్ షీ ప్రూవ్డ్ ఏ బ్రిలియంట్ యాక్ట్రెస్. కంపల్సరీ థియేటర్ కండి. వరలక్ష్మి గారు మంచి కూసబెడతారు, మన ఒక పెద్ద హీరో కూసబెట్టినట్టు మంచిగా 2 అవర్స్ మీరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం. మళ్ళీ థ్రిల్లర్ జానర్ ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉన్నారో కంపల్సరీ మూవీ చూడండి. కంపల్సరీ ఇంటర్వెల్ ముందు, తర్వాత విలన్ చూసి భయపడతారు. మళ్ళీ గోపి సుందర్ గారు మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మళ్ళీ ఇంకోటి మళ్ళీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అసలు చిన్న ఈ శబరి మూవీ చిన్న సినిమా మనం ఏం వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అసలు ఆ క్వశ్చనే వేసుకోకండి. మీరు వర్త్ మంచి డబ్బులు పెట్టింది, కంపల్సరీ ఒక మీకు డబల్ గిఫ్ట్ లేక వస్తుంది, అంత ఎంజాయ్ చేస్తారు మీరు మూవీ అయితే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మెయిన్ థింగ్ దీంట్లో డైరెక్షన్ నాకు చాలా బాగా అనిపించింది, డైరెక్షన్ ఒకటి. మళ్ళీ ఇంకోటి మన వరలక్ష్మి పర్ఫార్మెన్స్. మళ్ళీ ఇలా విలన్ చూసి మీరు కంపల్సరీ భయపడతారు. మళ్ళీ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మీకు ఒక భయపెడతారు, మళ్ళీ ఒక సెంటిమెంట్, ఒక తల్లి సెంటిమెంట్ ఉన్నది. పాప మంచి రోల్ ప్లే చేసింది విలన్. మళ్ళీ హస్బెండ్ క్యారెక్టర్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో, అందరు బాగా చేసే వాళ్ళ పాత్రలో. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మస్ట్ వాచబుల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను శబరి మూవీ. సినిమా అయితే చాలా చాలా కంటెంట్తో వచ్చారు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా అన్నమాట. సో వరలక్ష్మి గారు అయితే చాలా చాలా బాగా చేశారు. ఇప్పుడు దాకా ఆమె చేసిన రోల్స్ వేరు, ఈ రోల్ అయితే ఖచ్చితంగా మీ గుండెల్లో టచ్ అవుతుంది అన్నమాట. ఒక సింగిల్ పేరెంట్ పడే బాధ, తన పాపను కాపాడుకునేది చాలా క్లియర్గా చూపించారు. సో దానికి తోడు మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా కొత్తగా ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారన్న. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోపి సుందర్ గారు చాలా చాలా మంచిగా ఇచ్చారు. సో పాటలు అయితే అమ్మ పాట అయితే చాలా చాలా బాగుంది. సో అమ్మ అంటే గుర్తొచ్చే పాట అంటే ఇదే అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. అలాగే విలన్స్ కూడా ట్విస్టులు, ఇంటర్వెల్ తర్వాత నెంబర్ ఆఫ్ ట్విస్టులు ఉంటాయి అన్నమాట. సో ఆ పెర్ఫార్మెన్స్ అయితే వరలక్ష్మి గారిది కొత్తదన్నమాట, ఇప్పుడు దాకా ఆమె ఇలాంటి రోల్స్ చేయలేదు, చాలా బాగా చేసింది, అందరి మనసు గెలుచుకుంటుంది అన్నమాట. సో కంటెంట్ చాలా కొత్తగా ఉందన్న, అందరు థియేటర్కి వచ్చి చూడండి శబరి మూవీ. ఈ వారంలో రిలీజ్ అయిన మంచి సినిమా అన్నమాట, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అన్నమాట. సో అందరూ చాలా చాలా బాగుంది సినిమా చూసినంతసేపు. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంతా బాగుంది. సో క్లైమాక్స్కైనా క్లైమాక్స్ కోసమైనా 2 సార్లు సినిమా చూడొచ్చు. టైటిల్ గుర్తుపెట్టుకోండి, శబరి మూవీ. సో మీ అందరి థియేటర్